ఇదంతా కూడా ప్లేయింగ్ ఏరియా మనకి. హోమ్ థియేటర్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉంది. సో హోమ్ థియేటర్ ఒకసారి చూసుకుందాం. దీంట్లో బార్ కౌంటర్ కూడా ఉంటుంది. ప్రొజెక్టర్ కూడా ఉంది అక్కడ మంచిగా. సో ఫ్యామిలీతో మీరు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసుకునేటట్టు హోమ్ థియేటర్ కూడా పెద్దగా డిజైన్ చేశారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి లగ్జరీ డూప్లెక్స్ విల్లా దగ్గర ఉన్నాము. చాలా మంది మాకు ఇంక్లూడింగ్ హోమ్ థియేటరు, ప్లేయింగ్ గేమ్స్ మీద, టెరస్ మీద కూడా మనకి ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చినా కూడా కూర్చొని మీటింగ్స్ అండ్ ఐ మీన్ ప్రోగ్రామ్స్ చేసుకునేటట్టు కూడా, కండక్ట్ అయ్యేటట్టు కూడా మంచి ఇల్లు, అట్లాంటి ఇల్లు కావాలి అన్నట్టు అని అడిగారు. అట్లాంటి ఇల్లు మనకి ఇక్కడ ఎల్బీనగర్ ఏరియాలో వచ్చింది. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు నేను ఒక హాల్ దగ్గరలో ఉన్నాను. హాల్ దగ్గర అంటే ఫస్ట్ ఫ్లోర్లో హాల్లో ఉండి చూపిస్తున్నాను. దీని తర్వాత మీకు మీద ప్లే ఏరియా, హోమ్ థియేటరు, టెరస్ మీద అన్ని కూడా చూపిస్తా. మంచి లగ్జరీ, చాలా బాగుంటుందండి ఇల్లు. సో దయచేసి పూర్తిగా వీడియో చూడండి. మా షో మై ప్రాపర్టీ ఛానల్కి కొత్త వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు ఒక 500,000 లైక్స్ వరకు ఇస్తే మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తుంటాము. ఓకే, 1000 లైక్స్ వరకు నాకు కావాలండి ఈ వీడియోకి. సో ఒక్కసారి దయచేసి పూర్తి వీడియో చూసేదాకా మాత్రం కాల్ చేయకండి. ప్రతి డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు కింద డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఎల్బీనగర్లో లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా వచ్చింది. ట్రిప్లెక్స్ అండి. సో దీంట్లో మనకి దగ్గర దగ్గర 6 బెడ్రూమ్ల వరకు కూడా వస్తుంది. మనం బయటనే పార్కింగ్ అనేది దగ్గర ఒక 2 వరకు చేసుకోవచ్చు. లోపల కూడా కార్ పార్కింగ్ ఉంది. మనకి ఈ షట్టర్ అనేది తీసుకుంటే లోపల కూడా కార్ పార్కింగ్ ఉంది. ఇక్కడికని నేను మీకు ఇంటి లోపలికి వెళ్ళి చూపిస్తాను ప్రతిదీ కూడా. సో బయట మనం మెయిన్ రోడ్ మీద కూడా మన పార్కింగ్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇదంతా కూడా మనకి గ్రౌండ్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరన్నా కింద మనకి 2 BHK. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం డూప్లెక్స్ అనేది చూసుకుందాము. ఇప్పుడు మనం మెట్లెక్కి ఇక్కడికని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇదంతా కూడా మనకి వుడ్ కలర్ ఫినిషింగ్ పేపర్ అండి ఇది. సో ఇక్కడికి వెళ్ళే ముందు మనకి ఇట్లా సెక్యూరిటీ లాగా గేట్స్ కూడా ఉన్నాయి, గ్రిల్స్ ఇవన్నీ. సో మనకి చుట్టూ చెట్లు ఇవన్నీ కూడా మనకి ఎలా ఉందనేది చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది విల్లా. సో దయచేసి పూర్తి ఒక్కసారి చూడండి, మేము చూపిస్తున్నాం మొత్తం ఎలా వస్తుందనేది. సో మీకు ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇదంతా కూడా ఇచ్చిర్రు. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రెన్స్ అండి. మెయిన్ డోర్ ఎంట్రెన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ నుంచి ఉందన్నమాట. ఇది మొత్తం 3 మనకి టేక్ డౌన్ చేయించుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడికైనా మీకు ఇల్లు మొత్తం మంచిగా తిరుగుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను నేను. దయచేసి మీరు పూర్తిగా వీడియో చూడండి. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ మనకి ఎలా వచ్చిందనేది చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకి హాల్ అండి. మనకి టోటల్గా ఇది హాల్. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు రీసెంట్లీ మనకి సామాన్ షిఫ్ట్ చేసుకొని వేరే దగ్గరకు షిఫ్ట్ అయిపోయారు. సో మీకు అందుకనే కొద్దిగా ఎంటీ అనేది కనిపిస్తుంది ఓనర్స్ అనేది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ వాటర్ సంబంధించింది ఇది. ఇక్కడికైనా మీకు ఫస్ట్ మీద ఇంకా 2 ఫ్లోర్లు ఉంటాయి. హోమ్ థియేటరు, మనకి గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉంటాయి. ఇదంతా కూడా మనకి హాల్. మనకు ఫాల్ సీలింగ్ డిజైన్స్ అనేటివి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడికైనా మీకు నెక్స్ట్ ఇప్పుడు కిచెన్ చూపిస్తాను. ఒకసారి కిచెన్ చూసుకునే ముందు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు కిచెన్కి సంబంధించి.
దీంట్లో మనకు ప్రతిది కూడా వాస్తు ప్రకారం ఉందండి. ప్రతిది కూడా ఇదంతా కూడా కిచెన్, ఓపెన్ కిచెన్, మనకు మోడ్యులర్ కిచెన్ టైపు. మనకు మీద చిమ్నీ కూడా ఉంది. ప్రతిది కూడా మనకు మంచి కాస్ట్ అనేది అన్ని కూడా మెయింటైన్ చేస్తూ మనకి కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. సో మనకి ఇక్కడికేని మనకి బాల్కనీకి ఇక్కడ రావడానికి కూడా స్పేస్ ఉంది. మీరు చూసుకోవచ్చు మనం ఏదైతే స్టార్టింగ్లో ఎంట్రెన్స్ అయ్యి బాల్కనీ అనేది చూపెట్టినామో ఇక్కడ మనకు అది ఉంది. సో ఒకసారి ఈ బాల్కనీ నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ కోసం చిన్న రూమ్ కూడా ఇచ్చారు మీకు. ఇక్కడ చిన్న స్టోరేజ్ కోసము ఏమైనా వేస్ట్ సామాన్లు ఏమైనా ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కిచెన్ అనేది చూపిస్తున్నాం మీకు. మన కిచెన్లో ఓవెన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒకసారి కబోర్డ్స్ అనేటివి మీకు మూవ్ చేసి చూపిస్తా ఎలా వస్తుంది అనేది. చాలామంది మాకు ఎల్బినార్ దగ్గర మంచి లగ్జరీగా ఇవన్నీ ఉంటే చెప్పమన్నారు. సో లగ్జరీకి సంబంధించిన ఇల్లు అయితే మనకి ఇది వచ్చిందండి. ఓకే, మీరు ఏమన్నా కట్టింగ్స్ చేసుకోవాలంటే కూడా దీని మీద కట్టింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. ఓకే, లిఫ్ట్ ప్రొవిజన్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఉంది. మీకు ఇంతకుముందుకు గ్రౌండ్ ఫ్లోర్ అనేది చూపెట్టినా కదా, ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి. ఇదంతా కూడా లిఫ్ట్. మనం ఈ గ్లాస్ అనేది ఇక్కడ మనం సైడ్కి జరిపితే లిఫ్ట్ అనేది ఇలా ఉంటుంది. సో ప్రతిదీ కూడా చాలా నీట్గా మంచిగా కన్స్ట్రక్షన్ చేసింది. సో ఇది ఒక బెడ్రూమ్ అండి, ఇది మనకి ఈ ఫ్లోర్లో ఇది బెడ్రూము. సో బెడ్స్ అనేటివి వాళ్ళు తీసుకెళ్ళారు కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది, బట్ చాలా నీట్గా ఉంటుంది. దీనికి సంబంధించి మనకి మీద మీకు ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి మొత్తం కబోర్డ్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఎలా వస్తుంది అనేది. ఇక్కడ టీవీ యూనిట్ కూడా వస్తుంది మనకి. టీవీ యూనిట్ పక్కన మనకి బాత్రూమ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇప్పుడు మీరు చూసేది డ్రెస్సింగ్ టేబుల్ ఎలా అంటే, మనం ఈ అద్దం ఉంది మనం ఇలా మూవ్ చేసుకుంటే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ సంబంధించిన సామాన్లు కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. సో మెయిన్గా లేడీస్కి సంబంధించింది అయితే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఓకే, ఇక్కడంతా కూడా కబోర్డ్స్. ఈ బెడ్రూమ్ నుంచి నేను మీకు బాత్రూమ్, ఇది అటాచ్డ్ బాత్రూమ్, స్టీమ్ బాత్ అనేది ఉంది. సో మోస్ట్లీ మనకు అన్ని బాత్రూమ్లల్లో మనకి ఇలానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికేని నేను మీకు మిగతా ఫ్లోర్కి తీసుకెళ్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇది మెట్లు అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి మెట్ల మీద కూడా నుంచి ఎలా అనిపిస్తుంది అనేది చూసుకోవచ్చు. సో ఇలా మనకి వెళ్తే ఈ ఫ్లోర్లో మనకు అన్ని బెడ్రూమ్స్ మరియు పూజా గది ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇది మెయిన్గా మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి మనకు సౌత్ ఫేస్ అండి ఇది. సో ఫ్రెండ్స్ ఈ ఫ్లోర్లో మనకి ఫాల్ సీలింగ్ అనేది మీరు చూసుకోవచ్చు ఎలా వస్తుంది అనేది. మంచిగా మనకు వుడ్ టైప్లో ఫినిషింగ్ వచ్చి ఇది వస్తుంది. ఈ ఫ్లోర్ మొత్తం కూడా మనకి ఇక్కడ హాల్. ఈ హాల్లో మనకి టోటల్గా ఈ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ అనేటివి వచ్చినాయి. ఓకే, ఇక్కడ కూడా మనం లిఫ్ట్ అనేది చూసుకోవచ్చు. ఇది సెకండ్ ఫ్లోరు. దీని పక్కన మళ్ళీ మనకు సేమ్ బెడ్రూమ్ అనేది వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. సో ఇంతకుముందుకు నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఇంతకుముందు కిచెన్ పక్కన చూపెట్టింది మనకి ఎలా వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు. సేమ్ ఇంత నీట్గా ఇంత బాగా వస్తుంది. మనం బెడ్స్ వేసుకొని మంచిగా అవన్నీ కూడా సెట్ చేసుకుంటే ఇదంతా కూడా మనకి ఇక్కడ వుడ్ వర్క్ అయి ఉంది. సో ఓనర్స్ అనేటివి వేకేట్ చేశారు కాబట్టి కొద్దిగా మీకు ఎంటీ అనేది కనిపిస్తుంది. సో వన్స్ ఒక ఓనర్స్ ఉండి ఉంటే కానీ ఇంకా నీట్గా ప్రతిది కూడా చాలా బాగుంటుండే. ఇక్కడ మనం చూసుకోవచ్చు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇది మనం ఇలా మూవ్ చేసుకుంటే ఇంకో డోర్ వస్తుంది. ఈ డోర్ నుంచి మనకి అటాచ్డ్ బాత్రూమ్, మనకి స్టీమ్ బాత్కి సంబంధించింది కూడా దీంట్లో సపరేట్గా ఉంది. ఓకే,
సో ఇక్కడ నుంచి మనం ఇంకొక 2 బెడ్రూమ్స్ అనేటివి చూసుకుందాము. ఓకే, ఫ్రెండ్స్ ఇదంతా కూడా హాల్ మనకి చాలా బాగొస్తుంది. ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి దీనిలో. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది ప్రతి బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది మస్ట్ కంపల్సరీ ఉంటుంది. మనకి అది రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ అండి. ఏదున్నా కూడా మనం రిమోట్ కంట్రోల్ రిమోట్ నుంచి మనం ఫ్యాన్ ఆపరేటింగ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో మీరు స్టడీకి సంబంధించి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇలా వస్తుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. మీతో ఇంకొక బెడ్రూమ్కి వెళ్ళే ముందు మీకు పూజ గది చూపిస్తాను. సో మీకు ఇప్పుడు ఇంకొక పూజ గది చూపిస్తా. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే మనకి ఇక్కడ పూజ గది అనేది ఉంది. మనకు చాలా బాగా వచ్చింది పూజ గది కూడా. సో ఎవరైతే 4 ఫ్యామిలీ మెంబర్స్ 5 ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఉండి కూడా తీసుకోవాలనుకుంటే కూడా ఈ బిల్డింగ్ తీసుకోవచ్చు. సో ఇది మనకు సౌత్ ఫేస్ వచ్చినా కూడా వాస్తు ప్రకారం ఈస్ట్ నుంచి డోర్లు ఉన్నాయి మెయిన్గా యాజ్ పర్ వాళ్ళు. ఇది బెడ్రూమ్ 3 అండి. ఈ బెడ్రూమ్లో కూడా మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఓకే, సో ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ మనకి డ్రెస్సింగ్ మరియు టీవీ యూనిట్ కూడా వస్తుంది దీంట్లో మనకి. సో ఇక్కడ ఎలా వస్తుందనేది మీకు చూపిస్తున్నాను. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో కబోర్డ్స్ చూసుకోండి ఎలా వస్తుందనేది. అంతా కూడా కబోర్డ్ సిస్టమ్, ఫ్యాన్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయని. సో మీరు మా షోమై ప్రాపర్టీ ఛానల్కి కొత్త వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా తీస్తుంటాం. మన టీవీ యూనిట్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇలా వస్తుంది. సో మనం బాత్రూమ్ సైడ్ వెళ్ళే ముందు ఈ గ్లాస్ డోర్ ఇలా మూవ్ చేసుకొని మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఇదంతా కూడా ఇక్కడికే మనం డ్రెస్సింగ్ ఏరియాలోకి వెళ్ళొచ్చు. సో మనకి బాత్రూమ్కి సంబంధించి కూడా మనకి ఎలా ఉందనేది చూసుకుందాం. సో ఇలా వస్తుంది. సో ఇక్కడికైనా నేను మీకు మీద హోమ్ థియేటర్ది చూపిస్తానండి మీకు మీద. సో ఫ్రెండ్స్ ఈ మీద మనం హోమ్ థియేటర్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకు చిన్న గార్డెన్ టైప్ ఉంది. సో మెట్లు అనేది మనకి ఇక్కడికైనా కాకుండా ఇలా కూడా బయటికైనా కూడా మనకి మెట్లు ఉన్నాయి కదా. సో ఇలా మొత్తం మీదకి టెరస్కి కూడా వెళ్ళొచ్చు. సో మీకు చెప్పాను కదా ఇక్కడ మనకు స్టోర్ రూమ్ టైప్ చిన్నగా ఇక్కడ కూడా కొద్దిగా ఇచ్చారని. ఓకే, ఇలా వస్తుంది. ఇదంతా కూడా మనకి మనం చైర్లు అట్లా వేసుకొని టీ కాఫీ తాగడానికి ఇక్కడ మనకు చాలా బాగుంటుంది. సో కింద గ్రాస్ అనేది ఇచ్చారు. అమ్మో ఆంటీ భయపడ. సో ఫ్రెండ్స్ ఇక్కడికేని మనం మీద హోమ్ థియేటరు ఇవన్నీ కూడా చూసుకుందాం ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇట్లా మంచిగా డిజైనింగ్తో ఇది మొత్తం మీద ఇలా వస్తుంది అన్నమాట. చాలా బాగా వస్తుంది మనకి. సో ఇక్కడికేని మీద మనం గేమ్స్ ఆడుకొని కూడా ఉంటుందని చెప్పాను కదండి. మనకి ఎలా ఉందనే చూసుకోవచ్చు ఈ హాల్ ఇదంతా కూడా. సో ఇలా ఇంత బాగుంది. మనకి హోమ్ థియేటర్ కూడా ఉంది దీంట్లో. నేను అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఈ దీంట్లో కూడా మనకు ఒక బెడ్రూమ్ వచ్చింది లిఫ్ట్ పక్కన. యాజ్ ఇట్స్ మనకి కిందికని ఇక్కడ బెడ్రూమ్ అనేది సేమ్ మెయింటైన్ అవుతుంది, సేమ్ వస్తుందండి మనకి. దీనికి ఫాల్ సీలింగ్ మాత్రం డిఫరెంట్ ఉంది. మిగతా అంతా కూడా మనకి సేమ్ డిజైన్స్ ఇవన్నీ కూడా, కబోర్డ్స్ ఇవన్నీ కూడా సేమ్ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్తో. సో ఇక్కడ మనకు హోమ్ థియేటర్ వస్తుందని చెప్పాను కదా అండి. మనము మెట్లెక్కి ఇలా మీదకి రాగానే హోమ్ థియేటర్ వస్తుంది.
ఫ్రెండ్స్ ఇదంతా మనకి హోమ్ థియేటర్ కి సంబంధించిందండి. ఇది అంతా కూడా బార్ కౌంటర్ మీరు చూసేది. సో ఇక్కడికేం మనం చూసుకుంటే ఇదంతా కూడా సో సెంట్రల్ ఏసీకి సంబంధించి మనకి ఏసీ సిస్టమ్ కూడా ఇక్కడ ఉంది. మనకి ఎంత బాగా మీరు చూసుకోవచ్చు. ఓకే, మీద ఇంకా టెరస్ మీద కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎలా వస్తుందని. ఓకే, దీనికి మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది. సో ఇక్కడికి మనం ఇలా తీసుకుంటే డ్రెస్సింగ్ ఏరియా ఉంది, దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇలా వస్తుంది. ఓకే, ఇది బాత్రూమ్ మనకి సో హోమ్ థియేటర్ నుంచి. సో దీని నుంచి నేను నెక్స్ట్ మీకు టెరెస్ ఏరియాకి చూపిస్తా. అక్కడ ఉన్న డోర్ మాత్రం మనకు బాల్కనీకి వెళ్ళొచ్చు. ఓకే, బాల్కనీ వెళ్ళొచ్చు అక్కడికి. సో ఇక్కడికి ఇప్పుడు నేను టెరెస్ మీదకి తీసుకెళ్తున్నా. సో ఇప్పుడు మనం టెరెస్ మీదకి వెళ్తున్నాం. సో కింద నేను మీకు ఏదైతే చెప్పినానో ఇట్లా మంచిగా సిట్అవుట్ పెట్టుకోవచ్చు మీరు, చాలా బాగుంటుంది. ఫాల్ సీలింగ్ ఇదంతా కూడా ఉంది మనకి ప్రతి బాల్కనీలో కూడా. సో ఈ ఫ్లోర్లో కూడా మనకి ఎలా వస్తుందనేది చూసుకోవచ్చు. ఓకే, సో యాజ్ పర్ వాస్తు ప్రకారం ఈస్ట్కి ఎంత వదలాలి, నార్త్కి ఎంత వదలాలి అనేది కూడా ఉన్నది. సౌత్ ఫేస్ బిల్డింగ్ అయినా కూడా మనకి యాజ్ పర్ వాస్తు ప్రకారం ఈస్ట్ నుంచే మెయిన్ డోర్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, ఇదంతా కూడా మనకి ఇలా చెట్లతో మంచిగా గ్రీనరీ టైప్ పెట్టుకున్నారు. సో ఇక్కడికి మనం టెరస్ చూసుకుందాము, ఒకసారి టెరస్ ఎలా వస్తుంది అనేది. సో ఇది మనం టెరస్ ఏరియాలో ఉన్నాం. ఎల్బీనగర్లో మనకి మెయిన్ రోడ్కు దగ్గర ఇల్లులు కావాలంటే దొరికాయి. ఇట్లాంటి ఇల్లు దొరకడం ఇంకా కష్టం. ఓకే, విత్ కన్స్ట్రక్షన్తో చూసుకోవచ్చు టెరస్ ఏరియా అనేది ఎట్లుందనేది మీరు చూసుకోవచ్చు ఎంత బాగా చేసారు అనేది. సో ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి టెరస్ ఏరియా, ఎంత బాగా వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు ఎంత కూడా. మీద మనకి దీని మీద వాటర్ ట్యాంక్స్ అనేటివి వస్తాయి, ఎలా వస్తుంది అనేది కూడా చూసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ మనకి వాటర్కి సంబంధించి కూడా మీద కూడా మంచిగా వాటర్ సంబంధించి కూడా ఇక్కడ పెట్టారు. ఈ డిజైన్ అనేది చూసుకోవచ్చు మీరు ఇక్కడ మీకు కనిపించేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి మీదకి వెళ్తే మనకి ట్యాంక్స్ ఉంటాయి. ఈవెన్ వాచ్మ్యాన్ రూమ్ అయినా కూడా మీద ఇంకొక రూమ్ టైప్ ఇచ్చారు. ఓకే, మీరు వాచ్మ్యాన్ వాళ్ళని ఎవరైనా వర్కర్స్ని ఎవరైనా పెట్టుకోవాలంటే కూడా దీని మీద ఇంకో రూమ్ ఉంది మనకి దీని టెరస్ మీద, అది కూడా చూసుకోవచ్చు. సో ఇలా వస్తుంది గార్డెన్తో సహా. మీరు చిన్న చిన్న పార్టీస్ చేసుకోవాలన్నా ఫ్యామిలీస్తో ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు లైట్గా మనకి న్యూ ఇయర్ టైప్ అనుకోండి ఇంకెలా వచ్చినప్పుడు కూడా మీద చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఉంది. సో మీరు ఒక మంచి ఒక 55 inches టీవీ పెట్టుకున్నా కూడా ఇక్కడ టీవీ పెట్టేసుకుంటే అయిపోతుంది మనకి. ఈవెన్ వర్షం పడ్డా కూడా ప్రొటెక్షన్ ఉంది. దీంట్లో మనకి 1 BHKతో ఇక్కడ ఒక రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇలా 1 BHKతో ఇలా కిచెన్ కూడా ఉంది. సో కిచెన్కి సంబంధించి కూడా మీరు ఇక్కడనే వంటలు వండుకొని అవన్నీ చేసుకొని కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇది ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మనకి దీంట్లో కబోర్డ్ డిజైన్స్ ఇవన్నీ కూడా నార్మల్, అంటే ఇవి ఇలా డిఫరెంట్ వేరే ఉన్నది. ఓకే, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, లెఫ్ట్లో మనకి డ్రెస్సింగ్ ఏరియా, అది ఇదంతా కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్. సో ఇది ఇంటికి సంబంధించింది డీటెయిల్స్. చుట్టుపక్కల అన్నీ కూడా ఇల్లులే. మనకి అక్కడ వెళ్తే సరూన్ నగర్కి వెళ్ళొచ్చు, ఇటు రైట్కి వెళ్తేనేమో ఎల్బీనగర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. రెండు దిక్కులు వే అనేది ఉంది దీనికి. ఇది ఫ్రెండ్స్ ఇల్లుకి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరన్నా కింద మనకి 2 BHKతో రెంట్కి ఇచ్చేసారండి గ్రౌండ్ ఫ్లోరు.
మిగతా మీదంతా కూడా మనకు ట్రిప్లెక్స్ విల్లా ప్రతిది కూడా. ఓకే, ఇక్కడ మా కిందికేని మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఉంది. సో ఈ డోర్ అనేది క్లోజ్ ఉంది కాబట్టి ఈ రూమ్ అనేది మనం చూపెట్టలేకపోతున్నాం. కింద రెంటర్స్ ఉన్నారు కాబట్టి నేను మీకు దాన్ని చూపెట్టలేను. సో ఇక్కడ మీరు బోరు మరియు సంపు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి దీనికి. సో ఇదంతా కూడా మనకి నార్త్ ఫేస్ కాబట్టి ఎలా వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడికేని నేను మీకు మిగతా అన్నీ కూడా చూపిస్తాను, దయచేసి పూర్తిగా చూసుకోండి. ఓకే, We'll be right back.